ఉద్యోగాలు ఇదే చేసినా టెన్ చేసేదేమో లేకపోతే అంతా ఇదే అయిపోతుంది కదా ఇప్పుడు అది साइड साइड हटो भाई साइड हटो मैं एमएलए साहब का बेहद ममनून हूँ आपकी काविशों से मसूद अरबिक हाई स्कूल और मसूद अरबिक एलिमेंट्री स्कूल वापस आ गई। थैंक्स टू वेरी मच अवर बिलाउड एमएलए सर श्री साई प्रसाद रेड्डी गारु। तुम्हारा नाम सर? नाम नाम बोलो। मैं टी मोहम्मद हुसैन साइंस असिस्टेंट मसूद अरबिक हाई स्कूल अदोनी से। सबसे पहले अल्लाह का शुक्र अदा करता हूँ, उसके बाद हमारे एम एल ए साहब का, हमारे इसमें काबिशों की एम एल ए साहब ने बहुत हमसे मदद की, हमारे स्कूल को एडेड लाने में बहुत मदद किया। डी ओ से बात किए, उसके बाद अपने स्टाफ से भेजे, डी ओ साहब ने हमको इतना एडेड का भेजे थे अपने सेक्रेटरी, अब जो है ना मुझे एड्रेस दे दिया आ गया हमको। उसके बाद मैंने एम एल ए से बात किया और बहुत बहुत शुक्रिया आपका, एम एल ए साहब का और आपकी गवर्नमेंट का, जनाब ऑनरेबल जगन मोहन रेड्डी साहब का बहुत बहुत शुक्रिया। उन्होंने पूरे स्कूल के एडिट कर बहाल कर दिया, बहुत शुक्रिया अदा करते हैं। और स्कीम्स में जो है ना आपकी गवर्नमेंट बहुत अच्छी है, उसके साथ साथ आप स्कीम्स में जो है ना वीडियो फिक्शन में बढ़ाएंगे, अपने वादा इलेक्शन का वादा पूरा किया, अब जो है ना 2500 रुपये हो गया, 2500 रुपये हो गया आपकी स्कीम के तहत। अब आप लोग जो है ना आपकी स्टेट में कोई मुकाबला करने वाला हो आप ही जीत जाएंगे, राजनीति में आपके मुकाबले को याद है। दूसरी आप भी जो है ना 20 साल तक एम एल ए रहे और यहाँ से 20 साल और आपकी जो है ना सबसे बहुत उसके साथ मिलते हैं, हम कब भी आए हमारे साथ बहुत जगह थे। आप जो है ना हमारे टीचर्स के पोस्ट है 9-10 टीचर वैकेंट है, 9-10 पोस्ट वैकेंट है गवर्नमेंट, इसे जो है ना भर्ती करने में आप मदद करें तो इंशाल्लाह हम लोग इसके जरिए टीचर्स को जो हमारे पास अंडरेट कर रहे हैं उनको अट्रैक्ट कर देंगे। आपसे जो भी हो सका आप कीजिए, डायरेक्टर लेटर दीजिए या नीचे को लेटर दीजिए या सी एम के पास लेकर जाके समझे आके आपकी कोशिश जो है ना इंशाल्लाह पूरी होगी, बोलते हमको यकीन है। जो एडिट के लिए 60,000 रुपये खर्चा करे स्कूल की तरफ से करे नहीं आपके जाती है एडिट स्कूल लाने के लिए करनूल में जो 60,000 रुपये जो खर्चा करे अब टीचर्स इकट्ठा पैसा खर्चा करके लाए या कैसा इसके बारे में? हाँ 60,000 रुपये जो खर्चे కట్టారంట 60,000 కట్టినారంట ఆడ కర్నూలులో మా స్టాప్ చేసేకి కోర్టు నుంచి విన్నాను అనుకోసం అడుగుతున్నాను और अरबी की डेवलपमेंट होने के लिए ये कोशिश करे तुम्हें तरफ की साहब का भी ना सर बड़े सर बात करें अरबी उर्दू अरबी
హై స్కూలు ఏదో ప్రాబ్లం వచ్చేసి వీళ్ళంతా కూడా అది క్యాన్సల్ అయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు మైనార్టీలు మా పెద్దలంతా కూడా రావడం జరిగింది తరఫున స్కూల్ తరఫున రావడం జరిగింది నాకు ఆ విషయం కూడా తెలియదు వీళ్ళు వచ్చి చెప్పిన తర్వాత డిఈఓ గారితో మాట్లాడి అది క్యాన్సిల్ చేయద్దండి అది కంటిన్యూ చేయండి అని చెప్పేసి చెప్పిన తర్వాత అది కంటిన్యూ చేయడం చేయడం మళ్ళీ పర్మిషన్ కూడా ఇచ్చే పరిస్థితి కూడా చేశాను ఎందుకంటే అది ఏదైనా పొరపాటున ఆ స్కూల్ పోయిందంటే చాలామంది ఉద్యోగస్తులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉండే పిల్లలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉండే అన్ని రకాలుగా ఆ విషయాన్ని ఆ దృష్టి తెలుగుగా తీసుకొచ్చినారు కాబట్టి నేను కూడా చేయగలిగినాను భగవంతుని ఆశీర్వాదం అల్లా ఆశీర్వాదం ఏదన్నా ఇలాంటి కార్యక్రమాలకి ఏదన్నా ముందే వెంటనే స్పందిస్తేనే ఏదన్నా జరగగలుగుతుంది టైం లేట్ అయిపోయినట్లల్లా ఆ విధంగా ఉన్న స్కూల్ పోయిన తర్వాత రావాలంటే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా త్వరగా స్పందించినారు కాబట్టి ఈరోజు మాకు వాళ్ళకి సహకారం చేసే పరిస్థితి కూడా వచ్చింది ఏదో మాకు అవకాశం ఇది ఎందుకంటే గతం నుంచి మైనార్టీలంతా కూడా ఎక్కువ శాతాన్ని మాకు ఓట్లు వేసి గెలిపించే పరిస్థితి కూడా చేశాను ఏదో వాళ్ళు రుణం తీర్చుకోవాలి ఏదో రకంగా నేను రుణం తీర్చుకునే బాధ్యత దేవుడు ఎలా కల్పించాడు అని దాని ద్వారా ఈరోజు అది ఒక మంచి కార్యక్రమం విద్యకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి దాన్ని చేయగలిగినామనేది ఒక సంతోష తృప్తి మాలో ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అందుకే ఏదున్నా నేనున్నంత వరకు అల్లా ఆశీర్వాదం ఉన్నంత వరకు మీ సహకారం ఉన్నంత వరకు ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు కూడా అన్ని రకాలుగా ఆదోళ డెవలప్మెంట్తో పాటు ఈ విధంగా ఇలాంటి సమస్యలు ఏదొచ్చినా కూడా బాధ్యతయుతంగా పనిచేసిన దానికి నేను పనిచేస్తానని చెప్పేసి ఆదోని ప్రశాంతంగా ఉండాలా సోదరభావంతో ఉండాలా అన్ని రకాలుగా బాగుండాలని చెప్పేసి మనస్తత్వంతోనే అన్ని అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిగా నేను కూడా వీళ్ళ సహకారాన్ని ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతుంది ఏదున్నా కూడా ఇదే కాదు ఏ విషయంలో కూడా నేను స్పందిస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది చాలా సంతోషం ఇది ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి కృతజ్ఞతగా ఈరోజు మా దగ్గరకు వచ్చి విషయాన్ని తెలియజేసి సంతోషం వ్యక్తం చేశారు కాబట్టి ఇప్పుడు కూడా ఈ సంతోషంతో మీరు ఉండాలని చెప్పేసి కోరుకునే విధంగా అలా కూడా మీకు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతుంది ఇదే 40,000 ఎవరు కీలే డబ్బిచ్చి వాళ్ళ కట్టినారంటే ఏదో మీ దగ్గర వచ్చే ముందు ఒక నెల ముందు నుంచి వాళ్ళు కష్టపడుతున్నారు తర్వాత ఆడ డిస్కస్ చేసి తర్వాత మీ దగ్గర లాస్ట్ వచ్చినాయి అప్పుడు వాళ్ళు కోర్టు కట్ చేసినారండి అదే తప్పు చేశారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ మా దృష్టి ఆ రోజు తెచ్చింటే దాన్ని కంటిన్యూగా మేము చేస్తాం అదే పెద్ద సమస్య లేకుండా చేసే పరిస్థితి చేస్తా ఉంటాం వాళ్ళు ఖర్చు పెట్టుకునే నాకు తెలియదు విషయం వచ్చి ఇట్లుంది సార్ దాన్ని నిలబెట్టి తిరగని చెప్పేసి వాళ్ళంతా చెప్పిన తర్వాత ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఇమ్మీడియట్గా పర్మిషన్ కూడా మళ్ళీ వాళ్ళకి ఇప్పించే పరిస్థితి చేసినాం చాలా సంతోషం ఇది ఎందుకంటే ఏది జరిగినా కూడా అల్లా ఆశీర్వాదంతో జరగాలి కానీ ఆయన ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈరోజు చేయగలిగినాం ఏదన్నా భగవంతుని ఆశీర్వాదం లేకపోతే మనం ఏమి చేయలేము వెంటనే స్పందించినాం కాబట్టి మాకు కూడా వాళ్ళకి మంచి పని చేసామనే సంతోషం మాకుంది అదే సార్ వాళ్ళకి ఏదన్నా ఎన్నిటికంటే ఒక పని అయిన తర్వాత మంచి చేసిన తర్వాత ఆ సంతోషమే వేరు ఒకే రకంగా ఇప్పుడు వాళ్ళు కూడా ఎంత సంతోషంగా ఉన్నారో తన సంతోషం పోయింటైనా నన్నే తిట్టుకుంటా ఉండే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తిట్టుకుంటా ఉంటుంది ఈ విధంగా చేశా అని చెప్పేసి అలా ఉన్నాడు కాబట్టి మాకు మంచి జరిగింది గతంలో కూడా రాజశేఖర్ గారు మైనార్టీ దృష్టిలో పెట్టుకుని పనిచేశాడు మైనార్టీ కూడా రిజర్వేషన్ 4% రిజర్వేషన్ ఘనత రాజశేఖరికే ఉంది ఆ విశ్వాసంగా వాళ్ళు ఉంది ఎందుకంటే ఆ 4% రిజర్వేషన్ వల్ల ఎంతమందికి ఉద్యోగాలు వచ్చారు ఎంతమందికి చదువుకునే అవకాశం వచ్చింది పెద్ద పెద్ద చదువు చదవాలన్నా కూడా ఆ రిజర్వేషన్ తోడుగా ఈరోజు ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను ఈరోజు మతాలు కాకుండా కులాలు కాకుండా పార్టీలు కాకుండా అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అన్ని రకాలుగా అమ్మఒడి కానీ చేయూత కానీ చేదోడు కానీ ఆసరా కానీ ఏదున్నా కూడా అన్ని రకాలుగా వాళ్ళకి సహకారం ఇస్తూ ఈరోజు పోతున్నారనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏదో ఇప్పుడు నిన్న జరిగిన హౌసింగ్లో ఉన్న ఇండ్లు కూడా అంటే ఎవరైతే హౌసింగ్లో కట్టుకున్నారో ఓటీఎస్ అంటే వాళ్ళకి 100,000 అప్పు ఉన్నా 10,000 కట్టేస్తే అప్పు తీరిపోతుంది ఈ పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం రాజకీయాలు కూడా చంద్రబాబు నాయుడు ఆ ఇష్యూ పట్టుకొని 14 గంటల ముఖ్యమంత్రి ఉన్నా మాఫీ చేయకపోయినా ఈరోజు ఓటీఎస్ కట్టద్దండి ఓటీఎస్ కట్ట ఇంకేమి చెప్పుకోలేక లేదండి ఎందుకంటే అన్ని పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఏ విధంగా చెప్పుకోలేదు ఈ ఓటేషన్ పట్టుకొని వస్తే మాఫీ చేస్తాను ఈరోజు అంటే ఎంతసేపు ఉన్న అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు కానీ ప్రజలకు చేస్తామనే ఆలోచన వాళ్ళకి లేదు గతంలో 5 ఏళ్ళు అవకాశం ఇచ్చినా కూడా
ఏది చేయలేని ప్రభుత్వం ఏది కూడా ఆయన సహకరించిన పరిస్థితి ఏమిలే ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు ఏదో మైనార్టీలను ఆకట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఎవరు నమ్మలే ఆయన ఎందుకంటే ఆయన తెలుసు ఆయన మనస్తత్వం ప్రజలు తెలుసుకున్నారు మైనార్టీలు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితిలో రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డికి సహకారం ఇచ్చి ఈరోజు మాకంతా కూడా సహకారంగా నిలబడినారు కాబట్టి ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఈరోజు ఈ సహకారం ఇచ్చిన నాకు సంతోషంగా ఉంది వాళ్ళకి సంతోషంగా ఉంది మా వాళ్ళందరి తరఫున ముఖ్యమంత్రి గారికి డిఈఓ గారికి జిల్లా అధికారులందరూ కూడా నేను ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా దినాల నుంచి పనిచేస్తున్నారు వాళ్ళు ఏం జరుగుతా ఉందంటే పోస్ట్ కూడా చేయాలని చెప్తాం జరుగుతుంది వీళ్ళ తర్వాత అర్జీ తీసుకొని నేను కూడా ముఖ్యమంత్రి గారికి ఇస్తాను ఎందుకంటే రేపు కొంతమంది కలిసేదానికి పోతాను నేను కొడతాను ఆంధ్రప్రదేశ్లో అదే బాగా రిప్రజెంట్ అదేంటి డీటెయిల్స్ అని రాసిస్తే మీరు నేను ప్రిపేర్ చేయను తీసుకొని నాకు ఇస్తే నా లెటర్ ప్యాడ్ అనేది పెట్టేసి అది కూడా ఏదన్నా ఉన్నా నాకు సహకరిపిస్తారు ఎందుకంటే అది ఇంపార్టెంట్ ఎందుకంటే విద్య మీద ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధ పెట్టారు కాబట్టి ఈ విషయంలో కూడా ఏదన్నా యాక్షన్ తీసుకొని వాళ్ళకి సహకారం ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కోరుతాను.